అయినందుకు నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ అండ్ హిస్ వ్లాగ్స్. ఈరోజు మన ట్రావెల్ డెస్టినేషన్ వచ్చేసి ఉండ్రు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. నేను ఒక్కనే కాదు, నిఖిల్ కూడా నాతో వస్తున్నాడు. ఫస్ట్ వెళ్ళి నిఖిల్ గారిని పిక్ చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. వన్ సెకండ్, బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫో ఇవ్వాలి. ఈ ఉండ్రుగొండ వచ్చేసి సూర్యాపేట డిస్ట్రిక్ట్లోనే ఉంది. ప్రజెంట్ నేనుంటున్న కోదా నుండి అయితే 35 కిలోమీటర్స్, అండ్ ఫ్రమ్ హైదరాబాద్ అయితే 150 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్గా. అండ్ ఈ ఉండ్రుగొండని ఇంతకుముందు చాలామంది రాజులు పరిపాలించారు, చాలామంది డైనస్టీస్ రూల్ చేశారు. బట్ ఈ ఉండ్రుగొండ బ్లాగ్ మొత్తం నేను 2 పార్ట్స్ డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గురించాను, ఇంకో చిన్న టెంపుల్ చూపించాను నేను. అండ్ సెకండ్ బ్లాగ్ వచ్చేసేసి ట్రెక్కింగ్ వీడియో. నేను ఏదైతే చెప్పానో అక్కడ కోట అదంతా ఆనవాళ్ళు ఉన్నాయి, కోట లేదు అక్కడ, అవన్నీ కవర్ చేశాను. బట్ ఒక సెకండ్ బ్లాగ్లోనే మేము పెద్ద కేపీస్ అయ్యాం. ఆ కేపీస్ ఏంటో, ఆ కేపీస్ ఎందుకు అయ్యాము అది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ప్రజెంట్ ఈ బ్లాగ్లో అయితే నేను టెంపుల్స్ గురించి చూపించాను. ఈ టెంపుల్స్కి చాలా ప్రత్యేకత ఉంది. బ్లాగ్లో మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, అదొకసారి చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఫైనల్గా అయితే ఒక పాయింట్కి రీచ్ అయినాం. ఈ నేషనల్ హైవే నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో కాచి ఉంటుంది ఉండ్రుగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అని. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. లొకేషన్ కూడా చాలా బాగుంది. NH-65 నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి. వెళ్ళే రూట్లో మంచి పల్లెటూరు వాతావరణం తగిలింది. లొకేషన్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఉండ్రుగొండ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి కొద్దిగా తొందరగా రీచ్ అవ్వగలను. సెక్షన్ కూడా స్టార్ట్ అయింది. కొద్దిగా ఘాట్ ఉంటుంది, బట్ ట్రావెల్ కూడా ఏదో ఫారెస్ట్లో జర్నీ చేసినట్టే ఎక్స్పీరియన్స్ ఉంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం మనం. ఇక్కడ వీరభద్రస్వామి మనకు దర్శనం ఇస్తున్నారు. టెంపుల్ కొద్దిగా ముందుంది. మా ఊరు పక్కన ఉన్న నాకు ఇన్ని రోజులు అసలు తెలీదు, బట్ లొకేషన్ అయినా ఏదైనా ట్రావెల్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. జనాలు అయితే ఎవరు లేరు ప్రస్తుతం. ఉండ్రు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం బోర్డులో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ 1000 సంవత్సరాల క్రిందటే ఈ ఆలయం నిర్మించబడిందంట. మనకి పక్కన కోనేరు కూడా ఉంది. ఇక్కడ శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం. ఇది NH-65 జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది, బట్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో మీరు జర్నీ చేసే ప్రతి మూమెంట్ని పక్క ఎంజాయ్ చేస్తారు. అయితే నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్, చిన్నప్పటి నుండి మనం ఏ లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్ళినా అక్కడ మనకి ఒక 3-3 కామన్ ఫ్యాక్టర్స్ పక్కా కనిపిస్తాయి. స్వామివారి గుహలో వెలుస్తారు, నెక్స్ట్ ఆ స్వామివారి ఉండే ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ప్రత్యేకమైనది ఏంటంటే ప్రతి పుణ్యస్థానంలో కోతులు మాత్రం పక్కా దర్శనం ఇస్తాయి. బట్ వీటికి లింక్ అయితే నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఈ గుడికి మాత్రం ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆ కథ ఏంటంటే 5వ శతాబ్దంలోనే విష్ణుకుండినిలు డైనాసిటీ అనే వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. ఆ టైంలో విష్ణుకుండిని వారే ఈ గుడిని కట్టించారని అంటున్నారు. బట్ ఈ డెవలప్మెంట్ ఇక్కడ మీరు చూసేదంతా 2002 నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే 2002లోనే ఇక్కడ ఒక గుడి ఉందని అందరికీ తెలిసింది. దాని తర్వాతే భక్తులు వెళ్ళి దర్శించుకోవడం కానీ అన్నీ 2002లోనే స్టార్ట్ అయినాయి. బట్ ఈ టెంపుల్ మాత్రం 5th సెంచురీలోనే కట్టించారని అంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాక వెళ్ళేదారిలో మనకి మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళాలి, బట్ ఎంత దూరం తెలియదు, ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైనల్గా అయితే వచ్చేసాం మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గరికి. దర్శనం చేసుకున్నాక కొన్ని విషయాలు తెలిసాయి. ఇక్కడ మనకు కనబడే కోట రాణి రుద్రమ్మ వారు పరిపాలించే వాళ్ళండి ఇంతకుముందు. కోట గోడలు మీరు చూస్తున్నారు ఇప్పుడు. అక్కడ రాణి రుద్రమ్మ వారు పరిపాలించేటప్పుడు వాళ్ళ టైంలో మనకి హార్సెస్ ఎలిఫెంట్స్ అన్నీ ఇక్కడ ఉంచేవాళ్ళంట. దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అక్కడ పైన ఆ కొండ పైన కూడా మనకి గోడ కోట ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సేమ్ ఇక్కడ కూడా పరిపాలించాలంట. చాలా ప్రత్యేకత ఉంది, బట్ చాలామందికి తెలీదు. ఇక్కడ ఒక అయ్యగారు ఇప్పుడే చెప్పారు మాకు. నెక్స్ట్ ఇక్కడ కనబడే కొండ మీద కింద చిన్న ఒక గుహ ఉంది. పూర్వకాలం అక్కడ మునులు తపస్సు చేసేవాళ్ళని అన్నారు. బట్ మనకి తెలిసింది కొంత, తెలియాల్సింది కొండ అంత అంటారు కదా, సేమ్ అదే అనిపించింది. ఇక్కడ ఇన్ని ఉన్నాయనిపించింది. సో ఎండ ఉండడం వల్ల మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. టైం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి చూద్దాం. ఆ గుళ్ళయ్య గారు చాలా బాగా చెప్పారని. ఉండ్రు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దర్శించుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్లోనే మల్లికార్జున స్వామి వారి టెంపుల్ ఉంది, పక్కా దర్శించుకోండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే కోటి శివలింగాలతోటి ఒక పెద్ద శివలింగాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు.